వారసత్వం అని ఇంకొకసారి అంటాడు ఆయన. అసలు వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటానికి ఏమి అర్హత ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. వారసత్వ రాజకీయాలు మీరు సినిమాల్లోకి వచ్చింది వారసత్వంగా కాదా? మీ అన్నగారు చిరంజీవి గారు వారసత్వంగా మీరు సినిమాల్లోకి రాలేదా? మీరు ఈరోజు రాజకీయాల్లో ఇంత రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని చెప్పుకుని బహిరంగ సభలో మీరు చెప్పుకున్నారు, మీకు ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి గారు వారసత్వంగా మీరు రాజకీయాల్లోకి వస్తే ఆ రాజకీయాలని అడ్డుపెట్టుకుని మీరు ముఖ్యమంత్రి పదవిని నేను పొందటానికి నేను అర్హురున్నా కాదా అని చెప్పి ప్రతి బహిరంగ సభలోనూ మీరు ప్రజలను అడుగుతూ ఉన్నారే, దీది వారసత్వాలు రాజకీయాలు కాదా? ఇవి ఇవన్నీ కూడా తప్పులు మీ వైపు పెట్టుకుని మీరు ఏది మాట్లాడితే అదే పరిశుద్ధం, లేకపోతే నేను మాట్లాడిందే నిజమని ప్రజలు నమ్ముతారు, ఇదే భగవద్గీత అన్న విధంగా మీరు మాట్లాడటం అనేది నిజంగా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ప్రత్యేకంగా మీరు తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ కుమ్మక్కాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే మీ లక్ష్యంగా పెట్టుకుని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలు రానున్నటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెబుతారు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. మేమేమి ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా ఆధారరహితంగా చెప్పట్లా, నిరాధారంగా మేము మాట్లాడటల్లా. మీరు నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అంటారు, లేకపోతే లక్ష కోట్ల అవినీతి అంటారు, లేకపోతే రాయలసీమ నుంచి ఎవరో వచ్చేస్తారంటారు. మీరేమో రాయలసీమ వెళ్తారు, అక్కడేమో ఫ్యాక్షనిస్టులు కానీ ప్రజలందరూ కూడా చాలా అమాయకులు, ఇక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్ల వారు ఇలా తయారయ్యారని చెప్పి అనంతపురం బహిరంగ సభలోకి వెళ్ళి అక్కడ మాట్లాడతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి గోదావరి జిల్లాలన్నీ కూడా ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన రాయలసీమ గుండాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదో ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా దోచు తింటారని చెప్పి అక్కడ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా, రాయలసీమ ప్రజల మనోభావాలను అన్నింటినీ కూడా దెబ్బతీసే విధంగా ఈ ప్రాంతంలోకి వచ్చి మీరు ఇక్కడ మాట్లాడతారు. ప్రాంతీయ విభేదాలని రెచ్చగొట్టడం ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలని కనుక మీరు ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడతారు, మిమ్మల్ని తరిమి కొడతారు. అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీరు రాజకీయాలు చేయటం లేకపోతే మాట్లాడటం చాలా అవసరం అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు చెప్తా ఉన్నా. నేను అదే అంటా ఉన్నా, ఒక పక్కేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు కోపం లేదు అంటాడు ఆయన, మరొక పక్కేమో వైసీపీ అంటే విసుగు అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేకపోవటం ఏమిటి, వైసీపీ అంటే విసుగు ఏంటి? దానికి ఉదాహరణగా ఆయన ఏం చెప్తాడంటే, ఎప్పుడో 2007లో పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు అనామకులు వచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు మీద ఆయన సినిమాల్లో నటించమని ఒత్తిడి చేశారు, అందుకే నాకు వైసీపీ మీద కోపం అని చెప్పి చెప్తాడు ఆయన. అసలు అసంబద్ధమైనటువంటి ప్రకటనలు, ఒక ప్రకటన చేసే ముందు ఆలోచించాలన్న ఇంగితం కూడా లేనటువంటి అటువంటి ప్రకటనలకు ఎటువంటి విలువ ఇవ్వాలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు 11 సంవత్సరాలు దాదాపుగా అయింది, 2007 అంటే 11 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగినటువంటి ఆయన మీద ఎవరో ఇద్దరు అనామకులు వచ్చి ఒత్తిడి చేసినని సినిమాల్లో నటించమన్నారు, అందుకనే నాకు వైసీపీ అంటే కోపం అని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు పోనీ అదే కరెక్ట్ అనుకున్నా కూడా 11 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఆయన రాజకీయాల్లోకి వచ్చి 5 ఏళ్ళు కూడా దాటిపోతూ ఉంది కదా జనసేన పార్టీని పెట్టి, ఇప్పుడు ఆయన ఇప్పుడొచ్చి ఎప్పుడు నా మీద ఇద్దరు అనామకులు వచ్చి సినిమాలో నటించమని ఒత్తిడి చేశారు, అందుకే నేను వైసీపీ మీద నాకు ఈ విసుగు కలుగుతూ ఉంది, కోపం కలుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం కోపం లేదు, ఇటువంటి మాటలన్నీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ఆరోపణలు. ఈ మాటల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలేం అమాయకులు కాదు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యంతో రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ అవినీతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలన్న ఏకైక లక్ష్యంతో ఏ విధంగా ఆయన పర్యటనల తీరు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల తీరు కానీ ఏ విధంగా ఉందో ఆలోచిస్తే అందరికీ అర్థమవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఏకైక లక్ష్యం రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న కుతంత్రమైనటువంటి ఆలోచన తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారా అంటారు. ఫ్యాక్షనిస్ట్ అంటాడు ఆయన, ఒక అర్థం పర్థం లేనటువంటి ఆరోపణ. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఒక్క సంఘటన జరిగిందా? ఒక్క సంఘటన జరిగిన ఆధారాలు చూపించి మాట్లాడమని నేను పవన్ కళ్యాణ్ ఆయన కోరుతా ఉన్నా. అవినీతి అంటాడు, ఒకసారేమో అవినీతి చేశారంటారు, ఇంకోసారేమో దేవుడికే తెలియాలంటారు. ఇటువంటి ఆరోపణలన్నీ కూడా ఆయన నిలకడ లేనటువంటి మనస్తత్వానికి,
పవన్ కళ్యాణ్ గారి నిలకడ లేనటువంటి మనస్తత్వానికి. ఈరోజేమో ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచివాడు అంటాడు, ఇంకో రోజేమో ఆయనంత దుర్మార్గుడు లేడు, ఆయనంత అవినీతి పరులు లేడు అంటాడు. లోకేష్ గారు అవినీతి చూసి, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చూసి ఎన్టీఆర్ గారు ఆత్మక్షోభిస్తుంది అంటాడు. మరొక పక్క లోకేష్ గారు నా తమ్ముడితో సమానం అంటే అనేటువంటి అవినీతి తమ్ముడిని వెనకేసుకొస్తుంటాడు. కాబట్టి ఇటువంటి నిలకడ లేని మాటలను ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరని నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను.